నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తదుపరి ఉత్సగ రాశి ఉత్సగ రాశి వారికి ఏలిలాడ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా మీరు అధిగమించగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు కష్టాలు ఉన్నప్పటికి కూడాను ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను పైకి మాత్రం గంభీరంగా ఉంటారు నవ్వుతూనే ఉంటారు ఏ విషయం గురించి బాధపడుతున్నట్టుగా మీకు అనిపిస్తదు కానీ మీ మనసులో ఉంటుంది నేను సాధించినటువంటి విజయాలు నేను సాధించినటువంటి పురోగతి ఇవన్నీ చూసి సంతోషించి సంబరం చేసుకునేటువంటి నా ఆత్మీయుడు నా రక్తబంధువు దూరం అయ్యాడే అనేటువంటి బాధ మిమ్మల్ని వేధిస్తుంది ఆ విషయాన్ని పైకి చెప్పుకోలేరు మరొకరితో పంచుకోలేరు అది మనసులో ఆ దుఃఖం పాత దుఃఖంగా మనసులో ఆ విధంగా నిలబడిపోతుంది కొన్ని సందర్భాల్లో దీనివల్ల వైరాగ్యం అనేది వస్తుంది ఎందుకు చేస్తున్నావు ఎందుకు తింటున్నావు ఎందుకు వెళ్తున్నావు అనేటువంటి భావన కలుగుతుంది ఈ పూజలు పురస్కారాలు దేవుళ్ళు వీళ్ళు ఎవరు కూడా మన జా జాత మార్చలేరు అనేటువంటి ఒక భావన కొంత కలుగుతుంది అలా కలగడం సహజమే ఎవరికి కూడాను రానటువంటి కష్టాలు మనకు కూడా రాకూడదు అని చెప్పి మీరు కూడా కోరుకుంటారు అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు రాజకీయ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి గడ్డు కాలంగా గోచరిస్తుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ వృష్టి రాసి వారికి ఈ ఈ రక ఈ రకమైనటువంటి ఏలి నడుస్తుంది కాబట్టి తులారాశివారు వృష్టికి రాశివారు ధనసు రాశివారు ముగ్గురు కూడాను అఘోర పాస్పుత హోమం చేయించాలి ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించాలి ఈ అఘోర పాస్పుత హోమం వల్ల చేయించాలి లేకపోతే అమృత మహా హోమం వల్ల ఈ కార్తీక మాసంలో మీరు చేయించగలిగితే ఈ ఏలినాడు సినిమాలో వచ్చేటువంటి దుష్ఫలితాలు తగ్గిపోయి మంచి శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా ధైర్యంతో శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఇంట్లో భయము ఆందోళన నరదుష్టి ఇవన్నీ పోవడానికి హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయండి మరింత మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ఇంట్లో దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విషయాలని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ ముందు ఉంచాను ఈ వృషిక రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి